ఆధునికరించిన చారిత్రాత్మక మూడు లాంతర్లను విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేశారు. 20 అడుగులు ఎత్తున్న ఈ నవీన స్తూపం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. విజయనగరం మహారాజులైన పూసపాటి గజపతుల వంశస్థులు నాటి రాచరిక పాలనలో ప్రజల అవసరార్థం ఈ మూడు లాంతర్ల స్తూపాన్ని నిర్మించారు. ఈ ఆధునిక మూడు లాంతర్ల స్తూపంపై స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలకు పైన నాలుగు సింహాలు, మూడు లాంతర్లని, దిగువన విజయనగరం సంస్కృతిని ప్రతిబింబించే వివిధ కళల ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారు. వివిధ వర్ణాలతో కూడిన విద్యుత్ దీపాలంకరణలు ఈ నవీన మూడు లాంతర్ల స్తూపంను చూపరులకు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా నగరపాలక సంస్థ తీర్చిదిద్దింది. విజయనగరం నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ కావడం, అందుకు తగ్గట్టుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో భాగంగా మూడు లాంతర్లను ఆధునీకరించినట్టు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ నవీన నిర్మాణంతో మూడు లాంతర్ల కూడలికి మరింత ప్రాశస్త్యం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు లాంతర్ల దగ్గర ఉన్న పోలీస్ ట్రాఫిక్ ఐలాండ్ ని తొలగించి మరలా నూతనంగా సుందరీకరంగా కట్టాలన్న ఒక తలంపుతో గత నెల ఇదే రోజుకి అది తొలగించడం జరిగింది. దురదృష్టం, పని చేయరు, చేసిన వారిని చెయ్యనివ్వరు. ఈ విజయనగరంలో ఉన్న పరిస్థితి మరి పెద్దలందరూ వచ్చి గగ్గోలు పెట్టేసి అమ్మో విజయనగరం చరిత్రను తీశారు, చరిత్రని కాలమట్టం చేస్తున్నారు అని అనేక మాటలు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను, అయ్యా ఇది ఎవరి సొంతానికి చేస్తున్నది కాదు, ఇక్కడ మేము ఇల్లు కట్టుకోము, ఇక్కడ మేము షాపు కట్టించుకోము, పాడైపోయిన దాన్ని మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తామని చెబితే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మా మీద బుర్ర జల్లిన పరిస్థితి గత నెల రోజుల క్రితం జరిగింది. ఆ రోజే చెప్పాం, పట్టణంలో ఉన్న పెద్దలందరినీ తీసుకొచ్చి నెల రోజుల్లో మరలా ఇది ప్రారంభోత్సవం చేస్తామని చెప్పాము. మేము చెప్పింది గత నెల 24వ తేదీని చెప్పాం, మరలా ఈ నెల 24వ తారీఖుకి అది ప్రారంభోత్సవం చేశామని. ఏదో పదవులు మన సొంతం కోసం, మన సుఖం కోసం పదవుల్లోకి వచ్చాక మన ఆనందాని కోసం ఆ పదవులు ఉపయోగించుకోకూడదు. ఏ ప్రజలైతే ఓట్లు వేశారో ఆ ప్రజల సంక్షేమం కోసం, ఏ ప్రాంతంలో మనం ఎన్నికల్లో నెగ్గామో ఆ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేయవలసిన పని బాధ్యత అందరి మీద ఉంది.